చంద్రబాబు పాలనలో ఏర్పడ్డ గోతులపై మమ్మల్ని ప్రశ్నిస్తే ఎలా అంటూ ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి బోడి ముత్యాలనాయుడు మీడియా ప్రతినిధులను నిలదీశారు. గడచిన ప్రభుత్వ 5 ఏళ్ల హయాంలో ఏర్పడ్డ గోతులను వారే పోడ్చాలని మంత్రి సమాధానంతో అవాక్కవ్వాల్సిన పరిస్థితి మీడియా ప్రతినిధులకు ఎదురైంది. తండ్రి చేసిన అప్పులను కొడుకులు తీర్చాలంటూ సమాధానం దాటవేసే ప్రయత్నం చేస్తూ తమ ప్రభుత్వం అన్ని పనులు పూర్తి చేసినట్టు ముగించారు. గడచిన 5 సంవత్సరాలలో విడిచిపెట్టిన వృత్తము ఈరోజు కాస్త పెద్ద అయినాయి తప్ప ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత పెద్ద వృత్తం కాదే మళ్ళీ. ఆ గ్రంథంలో ఆలయం పూర్చలేదు అప్పుడు మాట్లాడడం మనిషి ఇప్పుడు మమ్మల్ని అడుగుతారేమిటన్నా? ఇప్పుడు గ్రంథం అలాగే ఉంచుతుంది, గ్రంథం అలాగే ఉంటాయి కదా. మీ తల్లి తెచ్చిన అప్పుడు నువ్వు తీర్చకపోతే ఏముంటుంది? జరుగుతాయి, తీర్చేదానికి సమయం పడుతుంది, ఒకటే ఒకటి అవుతున్నాయి, జరిగే పనులు జరుగుతుంటాయి, చేసే జరుగుతుంది కార్యక్రమాలు కూడా. ఏది విడిచిపెట్టము, మా బాధ్యత ఏముందో ప్రజలు మా మీద పెట్టారు, ప్రతి పనిని కూడా చేసుకుంటూ పోతాము. అడిగింది సరే ఏమున్నాయి రఘురాజు గారు రాకపోవడం కారణం, ఆయన వ్యక్తిగత విషయం ఏ కారణాలు రాలేదు, ఆయన అడిగితే చెప్తాను, నన్ను అడిగితే నేనేం చెప్తాను, నేనే చెప్తాను. అస్పోర్ట్లో ఉన్న వర్గ విభేదాలు కారణం, ఇది రాజకీయ సమస్య కాదు కదా. పార్టీ సమావేశం జరిగేటప్పుడు అటువంటి మీరు అడగండి. ప్రభుత్వం భాగం కాదు, పార్టీ వేరే, ప్రభుత్వం వేరే. ఈరోజు సమీక్షకి అందరూ రావాల్సి ఉంది, తను వ్యక్తిగత పని మీద రాగలేకపోయి ఉండొచ్చు. ఆయన మాత్రం ప్రతిదాన్ని మీరు పూతత్వంలో పెట్టి అక్కడ అదైపోతుంది, ఇక్కడ ఇదైపోతుంది, ఏంది మాట్లాడుతుంది, ఎన్ని అదైపోతుంది.